తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ రోజు వైద్య ఆరోగ్య దినోత్సవం చేస్తా ఉన్నాము. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. చక్కగా ముగ్గులతో అలంకరించాము. పేషెంట్స్ కి అవసరమైన ఒక్కొక్క పేషెంట్ కి 5 రకాల పండ్లు ఇస్తా ఉన్నాము. అండ్ ఈ రోజు ముఖ్య అతిథిగా మన దగ్గరికి అర్బన్ ఎమ్మెల్యే గారైన గణేష్ గుప్తా సార్ రావడం జరుగుతుంది. అండ్ వారితో పాటు జెడ్పీ చైర్పర్సన్ మేయర్ గారు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. సూదం లక్ష్మి మేడం అందరూ రావడం జరిగింది. అండ్ హాస్పిటల్లో సిబ్బంది పేషెంట్లు చాలా ఆనందంగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత హాస్పిటల్ చాలా డెవలప్ అయ్యి సర్వీసెస్ చాలా బాగా అందుతున్నాయి. సో ఈ రోజు మీరు చూస్తున్నట్టయితే ఆ ఆనందం వాళ్ళ ముఖాల్లో ఈజీగా కనపడతా ఉంది. అండ్ ఇంతటి ఆనందానికి కారణమైన మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మంత్రి వర్యులు హరీష్ రావు సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన మినిస్టర్ అయిన ప్రశాంత్ రెడ్డి సార్కి మరియు సార్తో పాటు మన లోకల్గా ఎమ్మెల్సీ గారైన కవిత మేడంకి ఎమ్మెల్యే గారికి అండ్ ఇతర ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హాస్పిటల్ ఇంత బాగా చక్కగా డెవలప్ అయింది అని అంటే అందరూ తల ఒక చేయి వేశారు. ముఖ్యంగా ప్రభుత్వం చూపిస్తున్న ఇంట్రెస్ట్ చొరవ అండ్ మాకు ఇస్తున్న సపోర్ట్తోనే ఇది సాధ్యమైందని చెప్పి ప్రజలందరికీ తెలియజేయడానికి ఎటువంటి సంకోచం లేదు. అండ్ ఈ డెవలప్మెంట్లో మేమందరం కూడా భాగస్వాములం అయినందుకు ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాం.